Dear students, I'm Gajjala Ashok, Assistant Professor, Department of ECE, St. Mary's Women's Engineering College, Budampadu, Guntur District, Andhra Pradesh. So, నేను మీకు ఒక మంచి ఉపయోగకరమైనటువంటి కోర్స్ మీకు టీచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇన్ మార్కెట్ చాలా డిమాండ్ ఉన్న కోర్సు వెబ్ కంటెంట్ రైటింగ్ అని చెప్పి. సో అది ప్రాక్టీస్ చేయాలని అంటే యు మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ హౌ టు వర్క్ ఆన్ వెబ్సైట్స్ అనేది తెలుసుండాలి. దానికి ఈజీగా మీకు మీరు వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మీకు ఈ లెక్చర్లో నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే వెరీ సింపుల్, యు మస్ట్ హ్యావ్ వన్ జీమెయిల్ ఐడి, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఆ జీమెయిల్తో ఒక వెబ్సైట్ని మీకు ఓన్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని నేను అంటే కంప్లీట్గా మీ ఓన్ వెబ్సైట్ అని చెప్పలేనండి. దీన్ని ఏమంటారంటే బ్లాగర్ డిజైన్ అంటారు. ఒక సింపుల్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్పిస్తాను దీంట్లో. సో దానికి మీరేం చేయాలంటే ఇక్కడ సెర్చ్లోకి వచ్చి గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. సో నేను దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఓపెన్ చేస్తే గూగుల్ క్రోమ్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకోండి. ఈ న్యూ ట్యాబ్లో ఏం చేస్తామంటే సో యూ జస్ట్ టైప్ బ్లాగర్ బిఎల్ఓ జీజీఆర్. సో ఆల్రెడీ ఐ యూజ్డ్ దట్ ఫ్రేజ్ అందుకని అక్కడ మీకు యూఆర్ఎల్ చూపిస్తుంది. సో ఈ యూఆర్ఎల్ ఏంటి, బ్లాగర్ డాట్ కామ్. ఇది టైప్ చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళంగానే సో నాది కొంచెం నెట్ స్లోగా ఉంది, ఓపెన్ అవుతుంది. సి ఇలాంటి విండో ఒకటి మీకు డిస్ప్లే అవుతుంది, మీ మొబైల్ అయినా ఇలాగే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా. సో యు క్లిక్ ఆన్ దట్. సో క్లిక్ చేస్తే నావిగేట్ అవుతుందండి. ఇక్కడ మీకు జీమెయిల్ ఐడిని అడుగుతుంది. సో యాడ్ అకౌంట్ అంటే న్యూ జీమెయిల్ ఐడికి వెళ్ళచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను నా మెయిల్ని లాగిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా మెయిల్ ఐడి కనబడుతుంది. సో నేను నా మెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అది నన్ను ఎంటర్ కమ్మంటుంది. సో నెక్స్ట్ కొడతాను. కొట్టిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సో నౌ ఐఎమ్ ఎంటరింగ్ ది పాస్వర్డ్ ఆఫ్ మైన్. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. అంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సింది మీ జీమెయిల్ పాస్వర్డ్ అండి, ఎందుకంటే బ్లాగర్ అనేటువంటిది గూగుల్ వాడికి సంబంధించింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి నెక్స్ట్ క్లిక్ ఆన్ చేసిన తర్వాత ఇన్ని రకాలుగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీ వెబ్సైట్కి ఏం పేరు కనబడాలి అనేది అడుగుతుంది. సో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెడదాం అనుకుంటున్నాను. అది అంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు కనబడే పేరు అనమాట, దాని పేరు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను పేరు పెట్టుకున్నాను. సో కంటిన్యూ టు బ్లాగర్ అని ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కాసేపు వెయిట్ చేస్తే వేరే విండో ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ న్యూ బ్లాగ్ అని ఉంది కదా, సో ఇక్కడ కిందకు వచ్చారంటే క్రియేట్ బ్లాగ్ అని కూడా ఉంటుంది. సో మీరు దీంట్లోకి వెళ్ళి న్యూ బ్లాగ్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా మీ కంటికి కనబడితే మీ కంప్యూటర్లో క్రియేట్ న్యూ బ్లాగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చి మీకు బ్లాగ్ టైటిల్ కావాలని అంటుంది. సో బ్లాగ్ టైటిల్ ఏం పెడదాము, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మిషన్ లెర్నింగ్ అనే పేరు పెడదామని అనుకుంటున్నాను. దట్స్ మై ఎయిమ్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అనేది నేను పేరు పెడదాం అనుకుంటున్నాను. మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ డేటా. సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ అని అడుగుతుంది కదా. ఇప్పుడు మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉందనుకోండి, www.google.com అని వస్తుంది. ఇక్కడ నేనేం చేద్దామని అనుకుంటున్నాను, ఇక్కడ మీరు మీ బ్లాగర్కి నేమ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనుకోండి, అశోక్ డాట్ అశోక్
blogspot.com అని వస్తుంది అన్నమాట. సో అది యూఆర్ఎల్. మనం ఓన్గా కొనుక్కుంటే అశోక్ డాట్ కామ్ అని వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే బ్లాగర్తో వాడు దాంతో వాడుతున్నాం కాబట్టి ఆ వెబ్సైట్ యొక్క ఎక్స్టెన్షన్తో నీకు యూఆర్ఎల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం పెడదాం అనుకుంటానంటే మిషన్ సైన్స్. సో ఇప్పుడు చూద్దాము, ఇది ఇక్కడ చూడండి, బ్లాగ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఎందుకంటే ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నాడు. అంటే ఇప్పుడు మీకు బ్రౌజర్లో కనబడేటువంటి వెబ్సైట్ ఏంటి, మిషన్ సైన్స్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అని కనబడుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మిషన్ లర్నింగ్ ట్రై చేద్దాం. ఉందేమో చూపిస్తుంది, ఇది కూడా అవైలబిలిటీ అదే, వేరే వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు. సో మిషన్ లర్నింగ్ బదులు మనం ఏం చేద్దాము, తెలుగులో అనుకుందాము, తెలుగులో కృత్రిమ జ్ఞానం అని అంటారు కదా. సో కృత్రిమ జ్ఞానం, GNANAM, కృత్రిమ జ్ఞానం. సో హియర్ ఈ బ్లాగర్ అనేటువంటిది అవైలబిలిటీ ఉందని అంటున్నారు. ఇప్పుడు బ్లాగరు ఇవన్నీ థీమ్స్ అన్నమాట, అంటే నీ వెబ్సైట్ ఎలా కనబడాలి లుక్ లైక్ అనేది. సో అందుకని నేనేం చేద్దాం అనుకుంటా అంటే ఈ ఫస్ట్ది ఉంది కదా, ఈ ఫస్ట్దే సెలెక్ట్ చేసేసుకునేసి క్రియేట్ బ్లాగ్ కొడతాను. నేను ఇక్కడ క్రియేట్ బ్లాగ్ కొట్టంగానే ఏమవుతుందంటే నాకు ఈ వెబ్సైట్ క్రియేట్ అయిపోయేసి నాకు డాష్ బోర్డ్ కనబడుతుంది అన్నమాట. సో వాడు అడిగారు చూడండి, ఫైండ్ ది బ్లాగ్ కనెక్టివిటీ ఇన్స్టెంట్లీ అని అడిగాడు. నో థ్యాంక్స్ చెప్తాం, ఎందుకంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా యాక్సెస్ చేయట్లేదు. సో కానీ ఇప్పుడు నాకేం చేయాలి, ఇదంతా వచ్చి డాష్ బోర్డ్ అంటారు, ఇక్కడ వ్యూ బ్లాగ్ అని ఉంది, అంటే నీ బ్లాగ్ కనబడుతుంది. సో ఇక్కడ కావాలంటే కొత్త బ్లాగ్ను కూడా క్రియేట్ చేయొచ్చు, అంటే ఒకే బ్లాగర్ అకౌంట్తో నువ్వు ఎన్ నంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ క్రియేట్ చేసుకుని ఎన్ వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ నేను ప్రస్తుతానికి ఒకదాన్నే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే అట్లీస్ట్ ఒక పోస్ట్ పెడదాం దీంట్లో, నీ వెబ్సైట్లో, అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వెబ్సైట్లో పోస్ట్ పెడతాను. ఎలా పోస్ట్ పెట్టాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్ట్ పెట్టాలంటే ముందు నాకు కంటెంట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్, ఆ కంటెంట్ రాసే వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంది. సో నేను ఇప్పుడు కంటెంట్ రాసి మీకు చూపించే అంత టైం లేదు కాబట్టి గూగుల్ ఆల్రెడీ నేను మిషన్ లెర్నింగ్ అనేటువంటిది తీసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ కొట్టామని అనుకోండి, మిషన్ లెర్నింగ్ పైన వికీపీడియాకి వెళ్తుంది. ఓకే, ఇమేజెస్కి వచ్చిందా, వెయిట్ ఎ మినిట్. సో వికీపీడియాకి వెళ్దాము. సో వికీపీడియాలో ఏం చేస్తాము, వచ్చిన ఇన్ఫర్మేషను, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిషన్ లెర్నింగ్ అని అనుకోండి, ఇది కాపీ చేస్తాను. అంటే మీకు క్విక్గా అంటే వెబ్సైట్ని ఎలా వర్కౌట్ చేయాలి అనేటువంటిది చూపించడం కోసం కాపీ చేసుకున్నాను. ఇక్కడ క్రియేట్ పోస్ట్ అని ఉందిగా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఓకేనా, సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను బాటమ్ దగ్గర క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు సో నీకు పోస్ట్ చేయడానికి ఒక విండో వస్తుంది, ఇది మీకు చూడడానికి జస్ట్ లైక్ వర్డ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మిషన్ లెర్నింగ్ పోస్ట్ చేశాను, ఇది చూడడానికి కొంచెం అంత బాగా అనిపించట్లేదు కదా. ఇక్కడికి వచ్చేసి అంతా సమానంగా చేద్దాం చేశాను. నువ్వు కావాలంటే ఇక్కడ మిషన్ లెర్నింగ్ అని కూడా రాయొచ్చు. ఏంటి ఈ మిషన్ లెర్నింగ్ ఎంఎల్ అని ఉంది కదా, ఈ ఎంఎల్ని తీసుకొని కాపీ పేస్ట్ చేసేంత అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సరేనా, సో మిషన్ లెర్నింగ్ చేసి కాపీ పేస్ట్ చేశాను. దీనికి మీరు సైజు కూడా పెంచుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ పెట్టచ్చు రెడ్ కలర్తో. ఓకే, రెడ్ కలర్లోకి వచ్చేసింది చూడండి. బౌల్ చేయాలనుకుంటే బౌల్ చేయొచ్చు. ఓకే, అండ్ బుల్లెట్స్ పెట్టచ్చు, ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏముంది, నార్మల్ అని నేను హెడ్డింగ్ లాగా పెట్టాలనుకో, హెడ్డింగ్ పెడితే హెడ్డింగ్ లాగా మారిపోతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ యాజ్ ఏ హెడ్డింగ్. ఓకే, ఇలా ట్రై చేస్తాము. ఇప్పుడు నువ్వు ఫిగర్ పెట్టాలనుకోండి, దీనిపైన ఫిగర్ కొడితే సిస్టంలో స్టోర్ అయిన దాన్ని చేయొచ్చు. వీడియోస్ కావాలంటే వీడియోస్ లింక్ చేయొచ్చు. ఈ వీడియోస్ లింక్ చేయడానికి చూడండి, ఇలా వెయిట్ చేస్తే వీడియోస్ని యూట్యూబ్ నుంచి తీసుకొని కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, దాని గురించి మ్యాటర్ రాయొచ్చు. సో అక్కడ దాకా అది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్దాము.
ఇప్పుడు నీకు మిషన్ లెర్నింగ్ పైన ఒక ఇమేజ్ కనబడితే బాగుంటుందని మీకు అనిపించిందని అనుకోండి, మంచి బ్యూటిఫుల్ ఇమేజ్ ఏమైనా ఉంది ఇక్కడ? లేదు. సో మనం ఏం చేద్దాం అప్పుడు, బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసి ఒక ఇమేజ్ని కాపీ చేసుకుందాం, ఈ ఇమేజ్ అని అనుకుందాము. సో డైరెక్ట్ మనకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే కాపీ పేస్ట్ కొట్టేసుకోవచ్చు దీన్ని. అది కూడా చూపిస్తాను మీకు. సో నాకు ఇమేజ్ కావాలి దానికోసం ఈ ప్రయత్నాలంతా, లేకపోతే ఏం చేసేది. దీనిపైన కాపీ కొడదాం. ఇంకోండి, కాపీ ఇమేజ్ అని ఉంది కదా, యూ పేస్ట్ హియర్ డైరెక్ట్. ఓకేనా? సో పేస్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ చూడండి పబ్లిష్ అని కనబడుతుంది కదా. సో ఈ పబ్లిష్ పైన మీరు క్లిక్, అంటే దీనికి ఇంకా డిజైన్స్ అవన్నీ చేయొచ్చు, అదే రెండో లెక్చర్ దాంట్లో చెప్తాను. పబ్లిష్ చేసే ముందు ఇక్కడ మిషన్ లెర్నింగ్ అనేటువంటి పేరు పెడదాం, అంటే పోస్ట్ పేరు ఏంటి అని అడుగుతుంది నన్ను. సో పోస్ట్ పేరు ఏంటి, మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే. సో డీప్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, పబ్లిష్ అని ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కొట్టంగానే నీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో పబ్లిష్. ఓకే, పబ్లిష్ అయిపోయిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీ వ్యూ బ్లాగ్ అని ఉంది కదా, ఈ మూల దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి నేనేం పేరు పెట్టాను, కృత్రిమ జ్ఞానం అని పేరు పెట్టాను. చూడండి ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. ఓకే, నేను పెట్టిన అన్నీ వచ్చింది చూడు. రీడ్ మోర్ కొట్టావు అనుకో, అంత కనబడుతుంది చూడండి నీట్గా. సో ఏమని మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అని పెట్టాను. సో డేట్ ఎప్పుడు పెట్టాను, సైడ్ హెడింగు, ఏ నా ఫిగరు, ఇవన్నీ వచ్చింది. ఇప్పుడు ఇలా చేయాలి. నేనే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, సో మీరు ఈ వెబ్సైట్ని ఇలా క్రియేట్ చేసి యూ జస్ట్ ప్లేస్ యువర్ ఫోటో, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనపడ్డాయి అనుకోండి, ఆ ఫ్లవర్స్ని ఫోటో తీయండి. సో అది ఏ జాతికి సంబంధించింది ఆ చెట్టు, సో దాని గురించి సంబంధించినటువంటి సమ్ క్యారెక్టరిస్టిక్స్ రాయడము ఇంగ్లీష్లో. సో అలా నువ్వు ట్రై చేస్తున్నావని అనుకోండి, మీకు వెబ్ కంటెంట్ రైటర్స్గా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. అంటే ఎక్కువ మంది అలా ట్రై చేస్తుంటారు. సో వై డోంట్ యూ ట్రై, అంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీస్ అన్నీ పెరుగుతాయి కదా. సో దానికోసం నేను మీకు ఇదంతా నేర్పించాను. సో ఇప్పుడు కృత్రిమ జ్ఞానం అనే blogspot.com అని అన్నాం కదా, సో డైరెక్ట్గా దీని వరకే కాపీ చేద్దాం బ్రౌజర్లో. అంటే నేను అక్కడ వ్యూ అని కొట్టాను. ఇప్పుడు మీకేంటి, దీన్ని డైరెక్ట్గా చూస్తే కానీ నమ్మం కదా మనం. అందుకని ఏం చేస్తాను, కృత్రిమ blogspot.com అని కొట్టంగానే నా వెబ్సైట్ నాకు ఓపెన్ అవుతుంది. సో లెట్స్ హ్యావ్ ఎ ఫన్ క్రియేట్. అందరూ ఇది తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. లెట్స్ హ్యావ్ ఎ ఫన్, మీ ఫ్రెండ్స్ని అందరినీ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.